మొదటి మ్యాచ్లో ఓటమి పాలైన తర్వాత భారత జట్టు యథాతథంగా రెండో మ్యాచ్లో పుంజుకుంది. ఇషాన్ కిషన్, కోహ్లీ, పంత్ చెలరేగడంతో భారత్ ఇంగ్లాండ్పై సునాయాసంగా గెలిచింది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన రెండో T20లో భారత్ ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టంతా సమిష్టిగా రాణించి 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ 35 బంతుల్లో 131 స్ట్రైక్ రేటుతో 46 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. డేవిడ్ మలాన్ 24 పరుగులు, జానీ బేర్స్టో 20 పరుగులు, ఇయాన్ మోర్గాన్ 28 పరుగులు, బెన్ స్టోక్స్ 24 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు గాను 164 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ చెరకు వికెట్ దక్కించుకున్నారు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ కలిసి 2 వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే క్రమంలో ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా చెలరేగి ఆడాడు. కేవలం 13 బంతుల్లో 200 స్ట్రైక్ రేటుతో 26 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ కూడా అవుట్ అవడంతో విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్తో కలిసి మిగతా పనిని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ అద్భుతంగా ఆడి విమర్శకులకు సమాధానమిచ్చాడు. 49 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 149 స్ట్రైక్ రేటుతో 73 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో శ్యామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, రషీద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు సిరీస్ను 1-1తో సమన్ చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.